అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏడవ రోజు దీక్ష వరకు దీక్ష కార్యక్రమం దగ్గరికి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా వచ్చి ఆమె యొక్క డిమాండ్ ఏమనే ప్రశ్నించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆమె ప్రాణాలకు ఏమైనా జరిగితే బాధ్యత జిల్లా ఎస్పీ గారిది జిల్లా కలెక్టర్ గారిది అని చెప్పి ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈమెకి ఏమైనా జరిగినా సమస్యము మీదే బాధ్యత అని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రోజుల నుంచి కూడా ఆమె ఇప్పటి వరకు ఏ అన్నపానీయాలు ఏమి కూడా తీసుకోవడం లేదు. రాత్రిపూట కూడా ఆమె భయం భయంగా మరి అక్కడ ఇంట్లో కూడా ఆమె భయం భయంగా గడుపుతా ఉంది. ఏ దిక్కు నుంచి ఎవరు వస్తారో నా మీద ఎట్లా దాడి చేస్తారనే ఒక ఫోబియాలో ఆమె ఈరోజు ఉంది. కాబట్టి అధికారులు దీన్ని త్వరగా మీరు స్పందించి ఏమైనా చేసి ఆమెకి న్యాయం చేస్తేనే ఆమె బతుకుతుంది, లేదంటే ఆమెకి ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారు మరి అధికారులు బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లక్ష్మీనారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర డాక్టర్ సుధా సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ ఎవిగర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక పేషెంట్ గోవిందమ్మ అని కొద్దిగా 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె స్పృహ లేకుండా ఉన్నారు, బీపీ డౌన్ అయి ఉంది, షుగర్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు షుగర్కి బీపీకి వాటికి బేసిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్లూయిడ్స్ అవి పెట్టి ఇప్పుడు కొద్దిగా ఆమె స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు కొద్దిగా కాన్షియస్గా కూడా ఉంది, బాగుంది. అయితే ఆమె అన్ని రోజులు ఫాస్టింగ్ ఉండడం వల్ల కొన్ని పారామీటర్స్ పొటాషియం క్రియాటినిన్ అలాంటివి కొన్ని తేడా వచ్చాయి. వీటి వల్ల కొన్ని సమస్యలు రావచ్చు, కానీ ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉంది. కానీ ఇలాంటి ఇంకొంచెం మెరుగైన చికిత్స కావాల్సి ఉంటుంది కాబట్టి ఆమెకి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి అన్ని సదుపాయాలు ఉన్న చోటికి పంపిస్తున్నాం. నేను నా పేరు డాక్టర్ ఏ సుధా సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ ఎమ్మెల్యే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.